हाय गाइस, वेलकम बैक टू अवर चैनल। हैप्पी विनायक चवथि। हैप्पी विनायक चवथि। ఈ ఇయర్ అందర్ లైఫ్ లో హ్యాపీగా ఉండాలని, అందరూ వినాయక చవితి హ్యాపీగా జరుపుకోవాలని నేను కోరుకుంటున్నాను. మా ఇంట్లో వినాయక చవితి ఎలా చేస్తామో చూపించకుండా ఉంటామా? సో అందుకోసమే మా ఇంట్లో వినాయక చవితి ఎలా చేసుకుంటున్నాము అనేది చూపిస్తున్నాము. ఫస్ట్ అయితే నేను ఆ టేబుల్ మీద ముగ్గేశాను. డైరెక్ట్ దేవుణ్ణి అలాగే పెట్టకూడదు అని చాలామంది చెప్పారు. సో అందుకోసం కొంతమంది ఆకులో పెడతారు, కొంతమంది క్లాత్లో. సో నేనైతే ఇక్కడ బ్లౌజ్ పీస్ తీసుకొని బ్లౌజ్ పీస్ మీద కొన్ని బియ్యం పోసేసి మనం ఏది స్టార్ట్ చేసినా, ఏది ఫెస్టివల్లో లేకపోతే ఒడి నింపడము, ఏది స్టార్ట్ చేసినా కుంకుమ పసుపు అనేది మ్యాండేటరీ కదా. సో అందుకోసం కుంకుమ పసుపు వేసేసి ఆ బియ్యం మీద వినాయకుని నిలబెడుతున్నాను. తర్వాత వినాయకుడికి బొట్లు పెడుతున్నాను, గంధం పెట్టేసి దానిపైన కుంకుమ బొట్లు పెడుతున్నాను అన్నమాట. సో ఇప్పటివరకు నా వీడియోని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే బెల్ ఐకాన్ కూడా ప్రెస్ చేస్తే నా లేటెస్ట్ అప్డేట్స్ అన్నీ మీకు వస్తాయి. మనం ఏ పూజ స్టార్ట్ చేసినా గణపతితో స్టార్ట్ చేస్తాం కాబట్టి నేను పసుపుతోని గణపతిని చేసుకున్నాను. ఇలా మా వినాయకుని రెడీ చేశాను. చూసారు కదా, అలా మా గణపయ్యను రెడీ చేసుకున్నాము. ఇప్పుడు ఆకులన్నీ పెట్టేయాలి కదా, 21 రకాల ఆకులు పెట్టాలంట. అన్నీ మనకి సిటీలో ఏం దొరుకుతాయి దొరుకుతాయేమో కానీ మేమైతే ఒక 100 రూపీస్ తీస్తే మాకు అవి కొన్ని అని చెప్పి ఆకులు ఇచ్చారు. గరిక, జిలేడ్, తర్వాత సీతాఫల ఆకులు, తర్వాత సపోటా పండు, తర్వాత జామకాయ, ఆ తర్వాత యాలక్కాయ, ఇలా కొన్ని అన్నీ కలిపేసి ఒక 100 రూపీస్కి ఏమో సెట్ ఇచ్చారండి. సో అన్నీ అలా దేవుడి దగ్గర అలంకరించేస్తున్నాము. సో నేను ఇక్కడ దీపారాధన చేస్తున్నాను. అక్కడ ఉన్న దీపం ఏంటంటే మనకి గణపతి ఇంట్లో ఎన్ని రోజులు ఉంటే అన్ని రోజులు ఆ దీపం వెలుగుతూనే ఉండాలంట, కొండెక్కకూడదంట. నాకు తెలిసిన వాళ్ళు చెప్పింది ఏంటంటే ఆ దీపం కొండెక్కక ముందుకు మన ఇంట్లో వినాయకుడిని తీసుకెళ్ళి 3 డేస్ తర్వాత 5 డేస్ తర్వాత పెద్ద వినాయకుడి దగ్గర పెట్టేస్తాం కదా. సో ఆ దీపం కొండెక్కనంత వరకు ఆ వినాయకుడు మన ఇంట్లోనే ఉండాలంట. సో ఒకవేళ మనం తీసుకెళ్ళి కింద పెట్టాలి అని అనుకుంటే ఆ దీపం కొండెక్కే వరకు వెయిట్ చేయాలని నాకు తెలిసిన వాళ్ళు చెప్పారండి. మేము ఇక్కడ పూజా ప్రాసెస్ అంతా యూట్యూబ్లో చూసేసి చేసాము. మాకు పెద్దగా తెలీదు, ఇది ఫస్ట్ టైం మేము చేయడం కూడా. సో అందుకే యూట్యూబ్లో చూసేసి ఎలా చేస్తారు ఏంటి అనేది ఆ మంత్రాలు అవన్నీ యూట్యూబ్లోనే పెట్టేసుకొని చేసామన్నమాట మేము. యాక్చువల్గా మమ్మీ ఏంటంటే మేము కొంచెం చిన్నపిల్లలం, తెలుసా లేదో అవసరమా అని చాలా టెన్షన్ పడ్డారు. అంటే దేవుడికి ఎంత నిష్ఠగా ఉండాలో తెలిసిందే కదండి, అందుకోసం మమ్మీ భయపడ్డారు. బట్ లేదు, నేను చేస్తాను నేను ఖచ్చితంగా. ఎందుకంటే ఇంట్లో దేవుడు ఉన్నప్పుడు పొద్దున సాయంత్రం దీపారాధన చేయడం, ప్రసాదం పెట్టడం ఇవన్నీ చాలా పని ఉంటుంది కదా. సో అందుకోసం మమ్మీ చాలా భయపడింది, వద్దు అని చెప్పారు. బట్ లేదు, మేము చేస్తాము అని చెప్పేసి ఇంట్లో వినాయకుని పెట్టుకున్నాము. అండ్ ఏంటంటే ఇక్కడ నేను ఉండ్రాళ్ళు, కుడుములు, పులిహోర, ఆ తర్వాత కొంచెం శనగపప్పు నానబెట్టి బెల్లం వేసేసి ఇంకా ఫ్రూట్స్, అలా 5 రకాల ప్రసాదాలు దేవుడికి నేను పెట్టాను అన్నమాట. సో అలా నేను మా ఇంట్లో ఈ విధంగా వినాయకుడి పూజ చేసుకున్నాను. మళ్ళీ నెక్స్ట్ డే అపార్ట్మెంట్లో జరిగిన పూజలో కూడా కూర్చున్నామండి మేము. సో దానికోసం నేను శనగలు, పాయసం, పులిహోర ఇవి చేశాను. నేను శనగలు పూజ అనుకున్నాను కాబట్టి మార్నింగే నానబెట్టేసుకున్నాను. కొన్ని శనగలు తీసుకొని నీట్గా వాష్ చేసుకొని మార్నింగ్ నుంచి నానబెట్టుకొని ఈవినింగ్ పూజ అనుకున్నప్పుడు కుక్కర్లో వేసేసాను డైరెక్ట్. కొంచెం సాల్ట్ వేసేసి ఒక 2 విజిల్స్ పెట్టాను. సో బాగా ఉడికిపోయాయి, ఎందుకంటే మార్నింగ్ నుంచి నానబెట్టి ఉన్నాయి కాబట్టి ఒక 2 విజిల్స్కే మంచిగా ఉడికాయి. తర్వాత నేను జల్లిబుట్టలోకి తీసేసుకొని కొన్ని ఆనియన్స్, కొంచెం పచ్చిమిర్చి, కొన్ని కరివేపాకు వేసి తాలింపు కూడా వేసేసాను శనగలకి.
రైస్ తీసుకొని నీట్గా వాష్ చేసుకొని ఒక హాఫ్ అన్ అవర్ సేపు నానబెట్టాను. నానబెట్టిన తర్వాత ఒక 1 గ్లాస్కి ఒక 3 గ్లాసెస్ వాటర్ అలా పోసి బాగా ఉడకబెట్టిన తర్వాత పాలు పోసేసి ఆ తర్వాత బెల్లం కూడా వేసాను. తర్వాత కొబ్బరి, ఆల్రెడీ పచ్చి కొబ్బరి ఉందండి, నేను ఉడకబెట్టేటప్పుడు వేయడం మర్చిపోయాను అని చెప్పేసి నెయ్యిలో వేయించేసి కొబ్బరి, ఆ తర్వాత కిస్మిస్, అలాగే జీడిపప్పు కూడా నెయ్యిలో వేయించేసి పాయసంలో వేసేసాను. పులిహోర లేకుండా ఏ పండగ ఉండదు కదండి, అందుకే నేను పులిహోర కూడా చేశాను. నేను చేసే ఒక 1 అవర్ ముందు చింతపండు నానబెట్టేసుకున్నాను. సో బాగా నానబెట్టిన తర్వాత పిసికేసి ఆ గుజ్జంతా తీసుకున్నాను. మమ్మీ ఏంటంటే మ్యాక్సిమం అర్జెంట్ చేయాలి అని అన్నప్పుడు మిక్సీలో వేసేసి ఆ గుజ్జును ఉడకబెట్టేస్తారనమాట. నేనేంటంటే టైం ఉంది కదా అన్నట్టు చేతితో పిసికేసాను. ఆల్రెడీ ఎండుమిర్చి, కొంచెం కరివేపాకు, ఆయిల్, పసుపు కూడా వేసేసి ఆ పులుసుని ఉడకబెట్టేస్తున్నాను. ఇక్కడ రైస్ నేను ఒక 5 గ్లాసెస్ రైస్ తీసుకున్నాను పులిహోరకి. అలా పులుసు అంతా చిక్కబడిన తర్వాత నేను తాలింపు వేసుకుంటున్నానండి. ప్యాన్లో ఆయిల్ వేసి నేను ఫస్ట్ ఏంటంటే ఎండుమిర్చి వేయించి పక్కకు పెట్టేసి, పచ్చిమిర్చి వేయించి పక్కకు పెట్టేసి, కొంచెం మినపప్పు, కొంచెం శనగపప్పు, జీలకర్ర, ఆవాలు, ఆ తర్వాత పల్లీలు ఇవన్నీ వేసి మళ్ళీ కొంచెం పసుపు వేసి కరివేపాకు వేసి తాలింపు వేసేసుకుంటాను నేను. చేసిన పులుసు, తాలింపు అన్నీ వేసేసి ఉప్పు కూడా వేసేసి కలిపేస్తాము. పులిహోర ఎంత బాగా కలిపితే అంత టేస్టీగా ఉంటుందండి. అంటే మా అమ్మమ్మ భలే కలుపుతారు, చాలా ఇష్టం నాకు. మమ్మీ, అమ్మమ్మ చాలా బాగా చేస్తారు. సో వాళ్ళు ఏంటంటే ఇలా స్పూన్స్తోని ఇవన్నీ ఏం లేవు, ఇలా డైరెక్ట్ చేతితో కలిపేయడమే. సో ఎంత బాగా కలిపితే అంత టేస్టీగా ఉంటుందంట పులిహోర. చక్కెర, నెయ్యి, పాలు, పెరుగు, తేనె ఇవన్నీ కలిపి పంచామృతం చేస్తాము. ఇది మా అపార్ట్మెంట్ గణపతి అండి. ఆ రోజు మేము కింద పూజ చేయించుకున్నాం. మేము పూజ చేయించుకున్న స్పెషల్ ఏంటంటే బావ బర్త్డే కూడా, సో అందుకోసం మేము ఆ రోజు పూజ చేయించుకున్నాం. సో అదండి మా వినాయక చవితి స్పెషల్ పూజలు. మా ఇంట్లో అపార్ట్మెంట్లో చేయించుకున్నాము. మాకైతే చాలా అంటే చాలా బాగా అనిపించింది 2 ప్లేసెస్లో పూజ చేయించుకున్నందుకు. సో మీకు ఈ వీడియో నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్, షేర్ కూడా చేయండి, కామెంట్ కూడా చేయండి మీకు ఎలా అనిపించింది అనేది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వన్స్ అగైన్. టేక్ కేర్ ఆల్, బాయ్.